నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్కారం. ఒక మనిషి చనిపోయిన తర్వాత అంటే ఆ మనిషి బతుకున్నప్పుడు ఎంతోమందికి హెల్ప్ చేసి ఉండి ఉంటాడు. చాలామంది అంటే తెలియకుండా కొన్ని కుటుంబాలకు కూడా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఏదో రకంగా హెల్ప్ చేసి ఉంటుంది. చనిపోయిన తర్వాత సడన్గా ఇంట్లో ఎప్పుడైతే పెట్టుకొని ఏడుస్తూ ఉంటారో మనిషి బాడీని, కొంతమంది చూడడానికి అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటారండి. ఒక 5 మినిట్స్ కూడా ఇచ్చారు, అంటే కనిపించి వెళ్ళిపోయాడు అనేది మాత్రం చూపించుకోవడానికే ఉన్నట్టు ఉంటుంది. అది ఎంత దారుణం ఉంటుందంటే, బతుకున్నప్పుడు వాల్యూ ఇవ్వలేదు, చనిపోయిన తర్వాత అసలు కనీసం ఒక్కొక్క సెకండ్ ఆలోచించి అయ్యో మనకింత హెల్ప్ చేశాడే ఆ మాత్రం కూడా చేయకపోతే ఎలాగా అనే ఆలోచన ధోరణి మారిపోయింది వాళ్ళ. అండ్ కొంతమంది అయితే చూడడానికి వెళ్తారు, ఫొటోస్ అన్నీ తీసుకుంటారు, వాట్సాప్ స్టేటస్లో మాత్రం ఆర్ఐపీని పెట్టుకుంటారు. అక్కడ ఉండరు వీళ్ళు, వాట్సాప్ స్టేటస్ మాత్రం 24 అవర్స్ ఉంటుంది. అంటే నేను ఏదో బాధపడిపోతున్నాడు అని చెప్పేసి 10 మంది చూపించుకోవాలి కదా, అడవుడు చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని ఫ్యామిలీస్లో అయితే అదేంటో అదేదో ఇది ఎప్పుడైపోద్దా అన్నట్టు చూస్తూ ఉంటారు, అంటే ఆ కార్యం ఎప్పుడు జరిగిపోద్దానని. ఎలా అండి ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీని లేదంటే ఇప్పుడున్న దానికి ఏ విధంగా చూడాలంటారు, ఏ విధంగా తీసుకోవాలంటారు? చూస్తున్నాం కదా నాగరాజు గారు, వాట్సాప్లో రిపుల్ పెట్టుకోవడము, ఎప్పుడు క్రితం అయిపోతుందా అని చెప్పేసి అని ఆ పని ఎప్పుడైపోతుందా ఫినిష్ అయిపోతుందా అని అనుకోవడము. ఈ మధ్య కాలంలో చూస్తున్నాను ఏంటి అని అంటే తలకొరవి పెట్టినటువంటి వాళ్ళు 1-2 రోజులు ఉంటున్నారేమో కానీ మిగిలిన సంతానం అంతా కూడా అదే రోజు రాత్రి బట్టలు సర్దుకొని వెళ్ళిపోవడము. అంటే దీనికి అంతటికి కారణం ఏం చెప్తున్నారంటే కామన్ పాయింట్ ఏంటి అని అంటే బిజీ లైఫ్ అంటున్నారు. నేను ఒక్క మాట అడుగుతానండి, ఎవరి కోసం నువ్వు బిజీగా ఉన్నావు అదే అది చెప్పమని చెప్పండి. నీకు నీ తండ్రినో నీ తల్లినో నీ మేనమామనో నీ బాబాయినో నీ సొంత బంధువుల్ని చూసుకునేటటువంటి తీరిక లేనంతగా నీ బిజీని ఎవరికి ఎస్టాబ్లిష్ చేస్తున్నావు, పాయింట్ నెంబర్ 1. రెండో విషయం ఏంటండి, ఇంకొకటి ఏం మాట్లాడతారంటే రోజులు అలా అయిపోయినాయండి మునుపటిలాగా లేవు అని మాట్లాడతారు. నేను ఒక విషయం అడుగుతాను, రోజులు అలా లేవు అని నువ్వు మాట్లాడేటప్పుడు నీకేదైనా కష్టం వచ్చినప్పుడు మళ్ళీ వాల్యూస్ ఎందుకెత్తి చూపిస్తున్నావు, వాల్యూస్ లేవని ఎందుకు కాలో చెయ్యో ఇరిగి బెడ్ మీద 3 డేస్ ఉంటాయి చూడడానికి ఎవరు రాలేదని చెప్పి. అయ్యో కాలో చెయ్యో ఎందుకు నాగరాజు గారు, ఓ పూట జ్వరం వస్తేనే 100 సార్లు మాట్లాడతాం, అయ్యో టాబ్లెట్ తెచ్చి ఇచ్చేవాళ్ళు లేరని అంట, లేకపోతే నన్ను పలకరించలేదంట, ఒక కొడుకు ఎక్కడో ఉన్నాడంటే మాట్లాడతావు, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మాట్లాడతావు, మొన్న రాలేదంట, మా వదిన పలకరించలేదంట, తోడుకోళ్ళు తుమ్మిందంట, దగ్గిందంట, ఏమేమో మాట్లాడతావు. అంటే నీకు అవసరమైనప్పుడేమో విలువలు కావాలి, ఎదుటివాడు పోయిన తర్వాతనేమో విలువ లేకుండా ఆ విలువలు లేవు అనేటటువంటి ఒక తత్వవేత్తలు మాట్లాడినట్టు మాట్లాడేస్తారండో వీళ్ళందరూ. మీరు గమనించారో లేదో, పెద్ద జిడ్డు కృష్ణమూర్తి ఇలా అనమాట అయిపోతారు వీళ్ళందరూ. వీళ్ళందరూ జిడ్డు కృష్ణమూర్తులు అయిపోతారు అనమాట. ఏముంది, అంతా మిథ్య అయిపోయింది అంతే. కానీ ఉన్నప్పుడు మాత్రమో వాడుకున్నంతగా వీళ్ళు వాడుకున్నంతగా ఇంకొకళ్ళు వాడుకోరు. వాస్తవంగా చెప్తున్నానండి. ఇంకొక విషయం మీరు అనొచ్చు ఏంటి అని అంటే, ఇప్పుడు కేవలం ఏటీఎంలో మనీ ట్రాన్సాక్షన్స్ వచ్చేసిన తర్వాత, గూగుల్ పేలో మనీ ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత ఆ కొంచెం ముఖ పరిచయాలు కూడా పోయినాయి. ఏది తల్లిదండ్రులతో కానివ్వండి, బంధువులతో కానివ్వండి, ఇంకొకరితో కానివ్వండి, ఇంకొకరితో కానివ్వండి, ఎప్పుడైనా సరే తల్లిదండ్రులకి డబ్బులు ఇవ్వాలంటే నెలకు ఒకసారి 1st తారీఖు వచ్చిన తర్వాత జీతం అందుకున్న తర్వాత తల్లిదండ్రులకి మెయింటెనెన్స్ ఇద్దాం కదా అని వెళ్ళి ఒక పూట ఉండి కొడుకు కూర్చొని తిని వచ్చేటోడు. ఇప్పుడు అది అక్కర్లేదు, గూగుల్ పే అయిపోయింది. ఆ నెలలో ఒకరోజు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే అక్కకి ఏదన్నా కష్టం వచ్చింది, ఏదన్నా డబ్బులు అవసరమైనవి, అయ్యో ఏంటి అని చెప్పి తమ్ముడో అన్నో అక్కడికి పోయి చెల్లో అక్కడికి వెళ్ళి కూర్చొని ఏమొచ్చింది అని కష్టాన్ని ఓదార్చి డబ్బు ఇచ్చి ధైర్యం చెప్పి వచ్చేటవాడు. ఇప్పుడు అట్లా కాదు, ట్రాన్సాక్షన్ మనీ ట్రాన్సాక్షన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయిపోయింది, 10 నిమిషాలు ఫోన్లో మాట్లాడాం అయిపోయింది అంతటితోటి. నాగరాజు గారు మీకు ఒక విషయం తెలుసా, ఇలా జీవితాన్ని ఎవరికి వాళ్ళు సమర్థించేసుకుంటూ రోజులు మారినయనో లేకపోతే ఇప్పుడు ఈ మునుపటిలాగా ఇప్పుడు లేవనో ఇప్పుడు ఎలా ఉందో దాన్ని స్వీకరించాలి అనేటటువంటి దిక్కుమాలిన తత్వపు మాటలు మాట్లాడుకుంటూ విపరీతమైనటువంటి ఒంటరితనాన్ని డిప్రెషన్ని ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్నారన్న విషయము ఎంతమందికి తెలుసు చెప్పండి. ఈరోజు ఎవరినైనా సరే అడగండి, మానసిక సంతోషము మానసికంగా సంతోషంగా ఎంతమంది ఉన్నారు అడగండి ఒక్కసారి. పొద్దున్నే లేవగానే ప్రతి ఒక్కడు కూడా నిన్న రాత్రి అద్భుతంగా గడిచిందనో నిన్నంత అద్భుతంగా గడిచిందనో తలుచుకుంటూ లేచేవాడు ఎవరున్నా. అలాగే ఈరోజు నేను పలానా వాళ్ళని కలవబోతున్నానో లేకపోతే నా కుటుంబంతో ఉండగలుగుతున్నానో లేకపోతే నా బాస్ తోటి ఇది షేర్ చేసుకోబోతున్నానో ఆనందంగా లేచేటవాళ్ళు, ఒక ప్రణాళికతోటి లేచేటవాళ్ళు ఎంతమంది ఉన్నారు కౌంట్ చేయండి. ఈరోజు చనిపోయిన శవం గురించి మాట్లాడుతున్నారు మీరు, అక్కడ చూసి ఎలాగండి ఇలా వచ్చి స్టేటస్లో పెడుతున్నారని
స్టేటస్లో మన ప్రొఫైల్ పిక్ ఉంది చూసారా, దానికి రిప్పికి తేడానే లేదు నాగరాజ్కి. అవును, తేడా లేదు. మనం మనలో జీవం ఉంది, అంటే ప్రాణం ఉంది, జీవం అనను నేను. వాళ్ళల్లో ప్రాణము లేదు, అదే తేడా. మనలో జీవం లేదు, బ్రతుకుతున్నాం జీవశవంలాగా బ్రతుకుతున్నాం. ఎలా బ్రతుకుతున్నాం? ఇంట్లో భార్యతో సఖ్యత లేదు, లేదా భర్తతో సఖ్యత లేదు, ఆడపడుచుతో సఖ్యత లేదు, అత్తమామలతోటి సఖ్యత లేదు. సఖ్యత ఇన్ ద సెన్స్ ఏంటంటే వీళ్ళేదో దాన్ని ఏమంటారు, కొజ్జితనంగా ఉండడము, గద్దరతనంగా ఉండే వాళ్ళనే కాదు, వాళ్ళు వీళ్ళని ప్రేమించట్లేదు. వాళ్ళ ప్రేమ లేదు, వీళ్ళ ప్రేమ లేదు, ఎవరి ప్రేమ లేదు. ఉందనుకుంటూ, ఉన్నదే ప్రేమ అనుకుంటూ, వాళ్ళే అడపదడప మాట్లాడిస్తే ఆ మాట చాలే అనుకుంటూ, ఆ విధంగా మనం జీవితాన్ని నిత్యం జీవోత్సవంలాగా బ్రతికేస్తూ ఉన్నాం. జీవం లేకుండా అదే మురుగ్గుంటలో బ్రతుకుతున్నాము, కానీ పక్కవాడు చనిపోతే మాత్రమో అయిపోయింది జీవితం, ఇంకేముంది అనుకుంటున్నాం. కేవలం ఇది ఎప్పుడు వస్తుంది అని అంటే, అక్కడ మన ప్రవర్తన మనమే నాగరాజు గారు. అక్కడ ఆయన పడుకొని ఉన్నాడు, మనం నిలబడి ఉన్నాం. అక్కడ ఆమె పడుకొని ఉంది, మనం నించొని ఉన్నాం. అక్కడ ప్రాణం లేదు, ఇక్కడ ప్రాణం ఉంది. కానీ జీవితం యొక్క వాల్యూ ఒకటే. వాళ్ళు ప్రాణం వదిలేసి శవంగా మారారు, జీవం ఉండి మనం శవంలాగా బ్రతుకుతున్నాం. అందుకే వాడిలో ఎమోషన్స్ అనేవి లేవు, అది నేను చెప్పదలుచుకున్నాను. కొంతమంది అయితే అంటే ఇలా చెప్తున్నాను కాదండి, కొన్ని ఇళ్లలో అక్కో చెల్లో లేదంటే అన్నయ్యో అలా చనిపోతే వీళ్ళకి రాని ఆస్తిపాస్తుల గురించి లేదంటే రాని షేరింగ్ గురించి మాట్లాడుకొని ఏదో 10 నిమిషాలు గడిపి వెళ్ళిపోతారు తప్ప, చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎలా కలిసి ఉన్నారు, ఏ విధంగా? నేను అదే చెప్తున్నాను కదా. కొంతమంది ఫ్రెండ్స్ అయితే అప్పటి వరకు బాగా తిరుగుతారు, ఆ ఫ్రెండ్ వల్ల ఇతని లైఫ్ టర్న్ అయ్యి కూడా ఉంటుంది, అయినా సరే అతని దగ్గర టైం కేటాయించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. స్వార్థం, స్వార్థం. వీళ్ళందరూ ఏం మాట్లాడతారంటే, ఆమె ప్రాక్టికల్ మ్యాన్, ఆమె ప్రాక్టికల్ పర్సన్ అని మాట్లాడతారు నాగరాజు గారు. ప్రాక్టికల్ కాదు, సెల్ఫిష్ పర్సన్స్. ప్రాక్టికాలిటీ వేరండి. ప్రాక్టికాలిటీ అంటే ఏంటండి, నీ స్నేహితుడో, నీ స్నేహితురాలో, నీ తల్లో, నీ చెల్లో ఎవరైనా అలాంటి ప్రమాదంలో ఉన్నప్పుడో లేకపోతే చనిపోయినప్పుడో, ప్రాక్టికాలిటీ ఏంటంటే అక్కడ నీ అవసరం ఎంత ఉందో అంతా దాన్ని ఫుల్ఫిల్ చేసి యువతలకి రావడం, దట్ ఈస్ కాల్డ్ ప్రాక్టికాలిటీ. అంతేగాని సెల్ఫిష్ అనమాట, సెల్ఫిష్కి ప్రాక్టికాలిటీ అనేటటువంటి పేరు పెట్టుకొని తిరిగేస్తున్నారు ఇవాళ. నాకు అవసరం లేదు, పోయిన తర్వాత వాడితో నాకేం అవసరం చెప్పండి, ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఉందా, అయిపోయింది కదా, చనిపోయాడు కదా, ఇప్పుడు నాకేంటి అని మాట్లాడుతున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చనిపోయిన అతనికి నీ అవసరం లేదు, బ్రతికున్నటువంటి నీ వ్యక్తిత్వము మిగిలిన వాళ్ళు గమనిస్తున్నారు. ఈ మిగిలినటువంటి నీ జీవితము ఇప్పుడు నువ్వు ప్రవర్తించే ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది అనేటటువంటి సత్యం ఎంతమందికి తెలుసు అడగండి. ఈరోజు నువ్వు ఎవరిని పలకరించవు, నేను ఐఎమ్ ప్రాక్టికల్ పర్సన్ అని మాట్లాడుతున్నావు. రేపొద్దున నీలో ఉన్నటువంటి సెల్ఫిష్నెస్కి ప్రాక్టికాలిటీ అని పేరు పెట్టుకొని నువ్వు బయటికి తిరుగుతున్నావు, అసలైనటువంటి సెల్ఫిష్నెస్ని గుర్తించే వాళ్ళు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కనిపిస్తుంది నీలో ఉన్నటువంటి సెల్ఫిష్నెస్. రేపొద్దున వాళ్ళందరూ రాను 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 నీకు దూరం అయిపోతారు. మనిషి ఎప్పుడు కూడా ఒక రెండు చోట్ల మనిషి వ్యక్తిత్వాన్ని పట్టుకుంటారండి. ఒకటి, ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళ యొక్క రక్త సంబంధం కానివ్వండి, బంధువుల ప్రవర్తన ఎలా ఉందో దాన్ని సమాజం గమనిస్తూ ఉంటుంది. దాన్ని ఆ తర్వాత నుంచి వీళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంది. రెండోది, అదే ఇంట్లో ఎవరికైనా కష్టం ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు వాళ్ళ కష్టాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళకి ఎలా తోడుగా ఉన్నారు, అది స్నేహితుల్లో కానివ్వండి, ఈ కుటుంబ సభ్యుల్లో కానివ్వండి, అది ఎలా ఉన్నారు అనేటటువంటి క్యాలిక్యులేషన్ తోటే మిగిలిన ఇతని వీళ్ళ జీవితం ఫర్దర్గా సమాజము రిసీవ్ చేసుకోవటం అనేది ఉంటుంది. అది దయచేసి గమనించండి. ఎవరి కాళ్ళు ఈరోజు నా జీతం నాకు వస్తుంది కదా, నా వ్యాపారం నాకుంది కదా, నా ఆస్తులు నాకున్నాయి కదా అంటే, వేల కోట్ల ఆస్తులు ఉన్నవాళ్ళు కరోనా వచ్చినప్పుడు కనీసం శవాన్ని కూడా ఎక్కడుందో ఎలా ఉందో కూడా తెలియకుండా పోయారు నాగరాజు గారు. తెలుసా అండి, అంటే మనకి ప్రకృతి కొన్ని పాఠాలు ఖచ్చితంగా నేర్పిస్తుంది. ఒరే, నువ్వు జనాల్ని ఎంతమందిని ఇబ్బంది పెట్టినావు, నువ్వు ఎంత ఇది చేసావు, ఇదిగో నీ బతుకు చివరికి ఇలా అయిపోయిందని ప్రకృతి కూడా మనకి మన చావుతో సమాధానం చెప్తుంది. అది మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. అందుకే మన పెద్దవాళ్ళు ఒక ఊరికే అన్నారు సార్, బ్రతుకున్నప్పుడు 4 రాళ్ళు వెనకేసుకోవాలి, చనిపోయేటప్పటికి 4 మనుషుల్ని మిగిల్చుకోవాలి అంటారు. అంటే ఆ 4 మనుషులు ఎవరు? మనల్ని మోసేటోళ్ళు, మన చుట్టూ మన కోసం మనం ఏం చేసాము, మన అవసరాలు ఏం తీర్చాము, మన గురించి ఒక మంచి మాట మాట్లాడేటటువంటి 4 మనుషులు మనకు కావాలి. మనము చనిపోయిన తర్వాత బ్రతికించే వాళ్ళు కావాలి నాగరాజు గారు. మనతో పాటు పూడ్చిపెట్టేసే వాళ్ళు కాదు మన చుట్టూ ఉంది. ఇవాళ మన దరిద్రం ఎలా తయారైంది అనంటే, అంత్యక్రియలతో పాటు అన్ని క్రియలు జరిగిపోతున్నాయి, డిలీట్ చేసేస్తున్నారు.
మనసులో ఉన్నటువంటి బంధాలని బంధుత్వాలని కూడా డిలీట్ చేసేసి ఆ యొక్క అంత్యక్రియలతో పాటు అన్నింటినీ పంపించేసి వీడికి వీడు జీవితాన్ని గడిపేయటం అనేది మొదలైపోతుందన్నమాట. సో ఇవాళ ఎవరికి వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి ఒక పదాన్ని పెట్టుకొని ఈ రోజుల్లో ఎక్కడ కుదురుతుందండి, ఎవరికి తీరుకుందండి, అరే నువ్వు ఎవరి కోసం బిజీగా ఉన్నావు రాబాయ్ చెప్పు, నువ్వేమన్నా ప్రజా సమస్యలను ఉద్ధరించేటటువంటి నాయకుడువా బిజీగా ఉన్నావు అనుకుంటానికి, లేకపోతే ఒక కోటాను కోట్ల జనాలను ఉద్ధరించేటటువంటి ఒక ఆధ్యాత్మిక వేత్తవా, నువ్వేమన్నా తీరిక లేదు అనుకోవడానికి ఎవడి కోసం బిజీగా ఉన్నావు చెప్పు. 10 సార్లు నువ్వు వెళ్ళలేకపోయావు, ఒక్కసారి వెళ్ళలేవా నువ్వు? ఒక్కసారి నీ సరే ఇంకొకటి ఉంటుంది, కొంతమందికి వాళ్ళు ఒక చోటుకు వెళ్ళడానికి ఒకళ్ళు ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవచ్చు, అప్పుడు వెళ్ళలేకపోవచ్చు. మరుసటి రోజైనా ఇంకొకసారైనా ఆ యొక్క మనుషుల్ని పలకరించటం కానీ వెళ్ళటం కానీ చూసి రావటం కానీ చేసి అప్పుడు వెళ్ళనటువంటి దానికి సంజాయిషీలు ఇచ్చుకునేటటువంటి మనుషులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? సంజాయిషీ ఇవ్వాలి. ఎందుకు అనంటే అక్కడ నువ్వు ఎందుకు రాలేదు అనేటటువంటి నెగిటివ్ థాట్ వాళ్ళల్లో ఉండకుండా ఉండాలి కాబట్టి నువ్వు సంజాయిషీ ఇవ్వాలి. అందుకే నాగరాజు గారు ఈరోజు నేను మెడిటేషన్కి ఎక్కువ ఎందుకు టైం ఇస్తున్నాను అనంటే, అరే నీలోకి నువ్వు తొంగి చూసుకుంటే నువ్వు ఎందుకు బిజీగా ఉన్నానని చెప్పుకుంటున్నావో నీకు అర్థమవుతుంది. అరే నీలోకి నువ్వు తొంగి చూసుకుంటే మనవాడు చనిపోతే వాడు బ్రతికున్నప్పుడు నీకేం చేశాడు, నీకే పుణ్యం చేశాడు, నీకే హెల్ప్ చేశాడు, వాడితో నీకున్నటువంటి అనుబంధం ఏంటో నీకు గుర్తొస్తుంది. అరే నీలోకి నువ్వు తొంగి చూసుకున్నావంటే నీ సంపాదన ఎంతవరకు నీకు అవసరమై అంతవరకు ఎవరికి అవసరం కొద్దీ పెడుతున్నావో, ఎవరికి ఎక్కడ అనవసరంగా నువ్వు వృధా చేస్తున్నావో నీకు తెలిసొస్తుంది. అలాగే అనవసరమైనటువంటి వ్యాపకాలన్నింటినీ నీ మీద వేసుకుని ఎంత మానసిక ప్రశాంతత లేకుండా బ్రతుకుతున్నావు అనేది నీకు తెలుస్తుంది. నిన్ను నీకు గుర్తు చేసి నిన్ను నీకు పరిచయం చేసి నీలో నువ్వు బ్రతికి జనంలో ఒక సత్సంబంధాలను ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశాన్ని ఈ మెడిటేషన్ ఇస్తుంది నాగరాజు గారు. అందుకోసమనే నేను చూసి 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 మెడిటేషన్ 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 అనడానికి కారణం ఇది. మెడిటేషన్ అనగానే ఎవడు సస్తే నాకెందుకులే, ఆడు చచ్చిపోయాడు, ఆడి కర్మ అయిపోయింది, ఇదే ఇట్స్ నాట్ కాల్డ్ మెడిటేషన్. సమాజంలో మనం ఒక జన్మ ఎందుకు తీసుకున్నాము, వాటి బాధ్యతలు ఏంటి, ఆ బాధ్యతల ద్వారా మనము సమాజానికి ఇవ్వవలసిందేంటి, సమాజం నుంచి పొందవలసిందేంటి అనేటువంటి విచక్షణని జ్ఞానాన్ని ఇచ్చేటటువంటిది మెడిటేషన్. చాలామంది మాట్లాడతారు మెడిటేషన్ అంటే ఏదో వయసు అయిపోయిన వాళ్ళు చేసుకునేది, లేకపోతే వైరాగ్యం వచ్చిన వాళ్ళు చేసుకునేది అని. వైరాగ్యం వచ్చిన వాళ్ళు మోక్షం కోసం మెడిటేషన్ చేస్తారండి. వయసు అయిపోయిన వాళ్ళు మెడిటేషన్ ఎందుకు అనంటే రీకలెక్ట్ చేసుకుంటారు, చేసినటువంటి వాటన్నిటికీ పశ్చాత్తాపడతారు. నేనేమంటానంటే ఇప్పుడు పుట్టినప్పటి నుంచే నువ్వు మెడిటేషన్ అనేది మెడిటేషన్ స్టార్ట్ చేస్తే నీలాగా ఒంటరితనంగా జీవితాల్లో మిగిలినవి కాకుండా ఉంటే, ఇంత స్వార్థపూరితమని నువ్వు తిట్టుకుంటున్నావే ప్రతి ఒక్కడు స్వార్థపరుడు స్వార్థపరుడు అని, ఆ స్వార్థ ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ స్వార్థం మాయమైపోతుంది. సమాజానికి నేనేం చేయగలను, నా పక్కవాడికి నేనేం చేయగలను, నేను ఎంతవరకు ఓదార్పుగా మారగలను, నేను ఎంత ఓర్పుగా ఉండగలను అనేటటువంటి విచక్షణను అందిస్తుంది. ఆ విచక్షణ నేర్చుకున్నవాడు జ్ఞాని సార్. లేదు అనంటే మీరన్నట్టు ఏదైనా కానీ క్షణం జీవితాన్ని భలే తత్వం ఎప్పుడొస్తుంది అనంటే ఎదుటాడు చచ్చిపోయినప్పుడు మాత్రమే తత్వానికి సంబంధించిన మాటలు వస్తాయి. అదే మన ఇంట్లో ఎవరైనా పోయారనుకోండి, ఎదుటాడిని విమర్శించడానికి తత్వం పనికిరాదు సార్. అప్పుడు మనలో ఉన్నటువంటి వ్యక్తిత్వం బయటకు వచ్చేస్తుంది. వాడిని విమర్శించి వీడిని విమర్శించి వీడిని తిట్టుకుని వాడు రాలేదు వీడు రాలేదు అలా రా, నేను నువ్వు ఎదుటివాడిని మాట్లాడేటప్పుడు నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకుని నువ్వు ఎంతమందికి అటెండ్ అయ్యావు, నీ బాధ్యతలు ఎంతమంది దగ్గర నువ్వు చేసుకో, నీ స్నేహితులు ఎంతమంది చనిపోతే నీ బాధ్యతను నువ్వు నిర్వహించావు, లేదా నీ బంధువులు పోతే నువ్వు ఎంత ఇది చేసావు, నీ తోబుట్టువులు చనిపోతే నీ బాధ్యత ఎంత తీసుకున్నావు, నీకు నువ్వు ఒకసారి క్వశ్చన్ చేసుకో. ఏది ఉండదు నీలో, నువ్వు ఏమి ఇచ్చావో తిరిగాదే నీ ఇంటికి వచ్చింది. ఎస్, అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే అడుగుతున్నారండి, అండ్ దాంతోపాటు వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారని అడుగుతున్నారు, వన్ ఆన్ సెషన్స్ అడుగుతున్నారు. ఖచ్చితంగా కౌన్సిలింగ్స్ త్రూ అయితే చాలామంది మోటివ్ అయ్యి లైఫ్ని లీడ్ చేసుకుని హ్యాపీగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. విషయం ఏంటంటే ఈ మధ్య రిటైర్డ్ అయిపోదామని రిటైర్మెంట్ డిక్లేర్ చేశానండి ఒక సభలో. నేను టోటల్గా రిటైర్ అయిపోతున్నాను అమ్మ, ఇంకా నాకు చలవిస్తే నేను హాయిగా ఎక్కడన్నా ప్రకృతిలో పోయి బతికేస్తాను, నాకు అసలు ఇవన్నీ వద్దు, నాకు నాతోటి కావట్లేదు, ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది అనగానే మీ నంబర్ నాగరాజు గారు ఒక అరడజన్ మంది అయితే వచ్చి పట్టుకుని ఏడ్చేశారు. నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. వాళ్ళు అడిగింది ఒక్కటే, మేడం నిజమే మీరు ఇబ్బందులు పడతా ఉండొచ్చు కానీ ఈ ప్రపంచంలో
కానీ మీ యొక్క ఇన్స్పిరేషన్ తోటి జీవితాలను బాగు చేసుకునే మాలాంటి వాళ్ళని ఎంతోమంది ఉన్నారు మీకోసం ఎదురు చూసేవాళ్ళు, కొంచెం మాకు కూడా టైం ఇవ్వండి అన్నారు. కాబట్టి అప్పుడు ఆలోచించాను కొంత నా ప్రొఫెషన్కి కొంత నా మనశ్శాంతికి కూడా షేర్ చేద్దామని చెప్పేసి. సో కాబట్టి వర్క్షాప్స్ అడుగుతున్నారు మీరు అన్నట్టు, టైం ఖచ్చితంగా నేను అడ్జస్ట్ చేస్తున్నాను నాగరాజ్ గారు. ఎందుకు అనంటే నా టైం కావాలి అనుకున్నప్పుడు నేను ఇవ్వగలిగినప్పుడే నేను తీసుకున్నటువంటి స్టాండ్కి కూడా ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుంది. కాబట్టి స్క్రీన్ మీద కనిపించేటటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మెడిటేషన్ క్లాసెస్కి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. దట్టు ఫుల్ మూన్ మెడిటేషన్ అంటే పౌర్ణమి మెడిటేషన్ క్లాసెస్కి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ రెండు క్లాసెస్కి మీరు కనుక అటెండ్ అయితే కనుక మీ జీవితాన్ని ఎలా లీడ్ చేసుకోవచ్చో మీకే అర్థమవుతుంది. కొంతమంది ఉంటారు మా ఇంట్లో మెడిటేషన్ చేయనివ్వరండి, ఒప్పుకోరండి అని. ఆలోచించండి, ఆలోచించి మీరు ఒక నిర్ణయం తీసుకోవాలని ఎప్పుడైతే మీ యొక్క మీరు ఆ నిర్ణయాన్ని భగవంతుడికి పంపిస్తారో భగవంతుడు మీకు ఖచ్చితంగా దారి చూపిస్తాడు. ఇది ఉంటే మీ జీవితాన్ని మీ చేతుల్లోనే ఉంది, మీరు ఎలా మలుచుకోవాలో అలా మలుచుకోవచ్చు. కాబట్టి నాగరాజు గారు తప్పకుండా నాకు సాధ్యమైనంత నేను క్లాసెస్కి అటెండ్ క్లాసెస్ కండక్ట్ చేయటం కానివ్వండి. ఎక్కువ మేజర్ మెడిటేషన్ మెడిటేషన్కి నేను ఎక్కువ ఇది ఇస్తున్నాను. దయచేసి చాలామంది అడుగుతున్నారు మాకు టైమింగ్స్ ఇవ్వట్లేదండి కౌన్సిలింగ్స్ అంటే. నేను కౌన్సిలింగ్స్ కూడా ఇస్తున్నాను బట్ వీటి తర్వాత ఇది టైం అడ్జస్ట్ చేస్తూ వస్తున్నాను, అన్నీ బ్యాలెన్సింగ్గా చేస్తూ వస్తున్నాను. డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక ప్రియా చౌదరి గారి సెషన్స్ మీకు కావాలి అనుకుంటే ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్షాప్స్ అండ్ దాంతోపాటు స్కూల్స్ కాలేజెస్ అండ్ గేటెడ్ కమ్యూనిటీస్ లాంటి వాటిలో కూడా కావాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి సంబంధించి మీరు ఏదైనా సెండ్ చేస్తే దానికి సంబంధించి ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను. సో అది కూడా మీరు ఫాలో అయ్యి మీరు మెసేజ్ పెడితే ఖచ్చితంగా చూస్తాము. ఎమర్జెన్సీ ఉంటే కూడా వెంటనే దానికి సంబంధించిన అప్డేట్ ఏదైనా సరే క్లియర్ చేస్తాము. ఆ విధంగా అయినా సరే అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు. క్లాసెస్ కానివ్వండి, ప్రియా చౌదరి గారిది కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వకపోయినా ఎలా మాట్లాడాలి ఏంటి అనేది కూడా కావాలి అనుకుంటే త్రూ ఆ విధంగా అయినా సరే మీకు ఒక అప్డేట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫాలో అవ్వండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.